హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో రుచికరమైన కా మీఠాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అలాగే ఈ డబుల్ కా మీఠా చేయడం చాలా ఈజీ కూడా వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం డబుల్కా మీటా చేయడం కోసం ఇక్కడ నేను ఒక ఎనిమిది బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను ఇప్పుడు వీటిని ఈ చివర అంచులు బ్రౌన్ కలర్లో ఉంటాయి కదా వాటిని కట్ చేసుకోవాలి నాలుగు వైపులా ఈ అంచులని చాక్తో కట్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని ఇప్పుడు వీటిని రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి మధ్యలోకి ఇలా కట్ చేసుకున్న బ్రెడ్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి ఇందులో డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి తర్వాత తీసి పక్కన ఒక బౌల్లో పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకో కొంచెం రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇక్కడ నెయ్యి బదులు ఆయిల్లో అయినా సరే ఫ్రై చేసుకోవచ్చు ఈ బ్రెడ్ని ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో అలాగే హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి లేదంటే బ్రెడ్ అనేది గట్టిపడిపోతుంది ఇలా ఒకవైపు గోల్డ్ కలర్లో వచ్చిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని రెండో వైపు కూడా ఇదే విధంగా కాల్చుకోవాలి ఈ నెయ్యిలో బ్రెడ్ని వేయించుకునేటప్పుడు నెయ్యిని మరీ ఎక్కువ వేయకూడదు ఎంత నెయ్యి వేసే ఎంత నెయ్యి వేసినా సరే బ్రెడ్ అనేది పీల్ చేసుకుంటుంది కాబట్టి కొంచెం కొంచెం వేసుకొని వేయించుకోవాలి ఇలా గోల్డ్ కలర్లోకి ఫ్రై అయిన బ్రెడ్ ముక్కల్ని తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోవాలి మరలా ఇంకో రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని మిగిలిన బ్రెడ్ బ్రెడ్ ముక్కలను కూడా వేయించుకోవాలి ఇలా అన్నీ వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక కప్పు పంచదార వేసుకోవాలి ఒక కప్పు పంచదారకి ఒక కప్పు వాటర్ వేసుకొని లైట్ తీగపాకం వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇందులోనే ఒక స్పూను యాలకుల పొడి కూడా వేసుకోవాలి మరి గట్టి తీగపాకం కాకుండా లైట్గా కొంచెం టచ్ చేస్తే అలా జిగురుగా ఉన్నట్టుగా ఉన్నప్పుడు మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు బ్రెడ్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి ఈ బ్రెడ్కి ఈ షుగర్ సిరప్ అంతా బాగా పట్టేలాగా రెండు వైపులా తిప్పుకుంటూ కలుపుకోవాలి ఈ షుగర్ సిరప్ అంతా బ్రెడ్ ముక్కలు పీల్చుకున్న తర్వాత వీటిని కొద్దిగా చిదుపుకుంటూ ఇలా కలుపుకోవాలి ఇప్పుడు బ్రెడ్ హల్వా రెడీ అయింది ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇలా బ్రెడ్ హల్వా అంటారు దీనిలోనే ఒక కప్పు పాలు యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటే ఇది డబుల్ కమీటా అవుతుంది ఇప్పుడు ఇందులోనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక కప్పు పాలు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు డబుల్ కమీటా అవుతుంది బ్రెడ్ హల్వాకి డబుల్ మీటాకి ఉన్న తేడా బ్రెడ్ హల్వాకి అయితే పాలు యాడ్ అవసరం లేదు పాలు యాడ్ చేస్తే డబుల్ మీటా అవుతుంది పాలు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒక స్పూను నెయ్యి పైన నెయ్యి వేసుకొని కలుపుకోవాలి అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఎంతో రుచికరమైన డబుల్ కా మీటా రెడీ అయిపోయింది చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు రెసిపీ మీకు గనక నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రేపు మరో కొత్త వీడియోతో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు బాయ్ అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి ఇన్స్టా లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చెక్ చేయండి